ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు గత 28 రోజుల నుంచి మన దేశం మొత్తం లాక్డౌన్లో ఉండటం, ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రాకూడదు అని ప్రభుత్వ హెచ్చరికలు చేస్తున్నప్పటికీ కొందరు ఏవో కారణాలతో బయటికి రావటం, దాన్ని అంత సీరియస్గా తీసుకోకపోవటం చూస్తూ ఉంటే ప్రభుత్వము తర్వాత ప్రపంచ దేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటి వాళ్ళు ఎన్ని చెప్తున్నా మన పద్ధతి మారటం లేదనేది కనిపిస్తుంది. కారణం, ఒక వీడియో చూశాం. ఒక యువకుడు, అతను 7 కిలోమీటర్లు రఫ్గా, అంటే అతను 5 కిలోమీటర్లు అన్నాడు, ఉప్పు కోసము 5 కిలోమీటర్లు అతను ప్రయాణం చేశాడు స్కూటర్ మీద. అంటే ఆయనకు టాటా ఉప్పే కావాలట. టాటా ఉప్పు ఆ షాపులలో, వేరే షాపులలో లేదు కాబట్టి ఇతర ఉప్పు ఉంది అని. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనకు కావలసిన ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ చాదస్తమనం అనొచ్చు, లేకపోతే మూర్ఖత్వం అనాలో తెలియదు. ఇవి ఇంకొక అమ్మాయి ఇది ఒడియాలు పెట్టుకోవడానికి అని చెప్పేసి ఆమె కూడా 5-6 కిలోమీటర్లు స్కూటీ మీద వస్తుంది. ఈ పద్ధతి మారాలి. ఇది మారకపోతే దేశంలో ప్రభుత్వం ఎన్ని కట్టడిలు చేసినప్పటికీ ప్రజల్లో సరైన స్పందన లేకపోతే అది ఆశించిన ఫలితాలు ఇవ్వదు. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి మనం ప్రపంచం చరిత్ర వెనక్కి ఒకసారి పోతే, ప్రతిసారి ఈ 20వ సంవత్సరం 1920లో స్పానిష్ ఫ్లూ అని, ఇలాంటి ఈ కరోనా మహమ్మారికి మించిన మహమ్మారి రావటం, దగ్గర దగ్గర 100 కోట్ల మందిని అది ఎఫెక్ట్ అయింది, 1 కోటి మందికి పైగా చనిపోవటం జరిగింది. తిరిగి మళ్ళా 100 సంవత్సరాల తర్వాత 1920లో ఇంకో రూపంలో ఇది రావటం జరిగింది. 1920లో అప్పుడు మనలాగే ఇట్లా ఫ్లైట్స్ కానీ ఈ విమాన సర్వీసులు, ఇతర సర్వీసులు తక్కువే. అది కూడా ఏంటంటే మనకు 1919 వరకు ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. జరిగిన తర్వాత నెక్స్ట్ ఇయర్ రావటం జరిగింది. ఈసారి మరి ఇది దేనికి సూచన తెలియదు. ఇది మ్యాన్ మేడో, గాడ్ మేడ్ అనేది, ఆరు ల్యాబొరేటరీ మేడో అనేది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దేవుణ్ణి గురించి మనం పక్కన పెట్టేసి ఇప్పుడు మ్యాన్ మేడు, ల్యాబ్ మేడు అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని మనం బయటపడాలంటే దీనికి సరైన మెడికేషన్, వ్యాక్సిన్, ఇంజెక్షన్ ఆర్ ట్యాబ్లెట్ ఏదో ఒకటి బయటకు వస్తే తప్ప ఇది మనకు, దీని నుంచి మనం భయం లేకుండా బయటపడడానికి అవకాశం ఉంది. అందువల్ల వాళ్ళు కూడా ప్రభుత్వంతో సహకరించండి. తర్వాత 1920లో వచ్చి స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఎంతో, బట్ అప్పటి నుంచి ఈ 100 సంవత్సరాల్లో ప్రపంచం ఎంతో ముందుకెళ్ళింది. టెక్నాలజికల్గా ఎంతో ఎదిగాము, సైంటిఫిక్గా ఎదిగాము. అయినా కూడా ఈరోజు కూడా మనం ఈ వైరస్, కరోనా వైరస్ తర్వాత అల్లల్లాడుతున్నాము. ఏం చేయాలో తెలియటం లేదు, ఏం మందు ఉందో తెలియదు. ఇది ల్యాబ్లో పుట్టిందా, చైనా వాడిదా, లేకపోతే ఇండియా వాడిదా, ఇంకోడిదా అనేది కూడా ఎవరికి తెలియదు. సో దాని కట్టడి అనేది మనకు తోచిన రకరకాల మెడికేషన్లు ట్రై చేస్తున్నారు. సో దానికి సరైన మెడికేషన్ పద్ధతి, ఇప్పటికి మనకు మొదటి కేసు వచ్చి 80 రోజులు అయింది, జనవరి 30వ తారీఖున మొదటి కేసు వచ్చిందన్నారు. ఇన్ని రోజులలో మనం దానికి ఒక తలాతోక ఎక్కడో మనం పట్టుకోలేకపోతే రానున్న మేలో ఇంకా దీని గురించి ఇంకా ఎక్కువ భయాందోళన కలిగించే పరిస్థితులు ఉంటాయి. అందువల్ల ప్రభుత్వంతో ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ.